హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మీకు ఈ సంవత్సరం మేము వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. వినాయక చవితి ముందు రోజే మార్కెట్కి వెళ్ళి పూజకు కావాల్సిన పళ్ళు, పూలు, పత్రి అలాగే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకున్నాము. మార్కెట్ నుంచి వస్తూ వినాయకుడికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు పూలను కూడా తెచ్చుకున్నాము. ఈ సంవత్సరం మా ఇంటికి ముగ్గురు వినాయకులు వచ్చారు. ముందు మేము పెద్ద వినాయకుడిని తీసుకున్నాము. తర్వాత మాకు ఈ రెండు వినాయకుల్ని శ్రీనిధి షాప్ దగ్గర మా అమ్మకొకటి నాకొకటి ఇచ్చారు. అలా ఈ సంవత్సరం మా ఇంటికి ముగ్గురు వినాయకులు వచ్చారు. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పూలు, పళ్ళు, పత్రి అన్నీ కూడా ఇలా పళ్ళల్లో పెట్టుకున్నాను. వినాయకుడిని పెట్టి పేటకి పసుపు రాసి పసుపు, కుంకుమ, బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకున్నాను. పాలవెల్లికి కూడా పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకున్నాను. పాలవెల్లికి మనం తీసుకొచ్చిన పళ్ళన్నింటికి పసుపు రాసి బొట్టు పెట్టి పాలవెల్లికి కట్టుకున్నాను. వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకుని అలాగే కుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాము. వినాయక చవితి ముందు రోజే పూజకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం ఇలా క్లీన్ చేసి ఉంచుకున్నాను. అలాగే పూజ దగ్గరికి ఇలా నైవేద్యాన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పీఠం పెట్టే చోట పద్మం ముగ్గు వేసుకుని పైన మనం రెడీ చేసి ఉంచుకున్న పీఠలను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వెండి పళ్ళల్లో బియ్యం పోసుకుని ఆ పీఠం పైన ఉంచుకోవాలి. ఇప్పుడు వినాయకుడిని ఆ పళ్ళల్లో పెట్టుకోవాలి. పూజ కోసం మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత రోజు మనం పూజ చేసుకునే పూజా మందిరంలో దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టి అప్పుడు వినాయకుడి పూజ మొదలు పెట్టాము. వినాయకుడి దగ్గర పెట్టడానికి ఇలా గొడుగును తెచ్చుకున్నాను. అలాగే వినాయకుడికి ఎంత ఇష్టమైన తెల్ల జిల్లేడు పూల మాలను కూడా వేసుకున్నాను. ఈ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అక్కి సౌమ్య వినాయకుడి దగ్గర పూజ మొదలు పెట్టారు. దీపారాధన చేసి ఆచమనం చేసిన తర్వాత పసుపు వినాయకుడి దగ్గర పూజ చేసుకున్నారు. పసుపు వినాయకుడి దగ్గర పూజ చేసుకుని దీపం, ధూపం, నైవేద్యం చూపించి తాంబూలం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత మట్టి వినాయకుడి దగ్గర పూజ మొదలు పెట్టారు. మట్టి వినాయకుడి దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో పూజ చేసి వస్త్రం, యజ్ఞోపవేతం, పుష్పం సమర్పించిన తర్వాత ఇప్పుడు పత్రితో పూజ చేస్తున్నారు. అన్ని రకాల పత్రితో వినాయకుడి దగ్గర పూజ చేస్తున్నారు. వినాయక చవితి రోజున మాత్రమే తులసి ఆకులతో వినాయకుడిని పూజించాలి. అక్కి సౌమ్య కొన్ని తులసి ఆకుల్ని వినాయకుడి దగ్గర ఉంచిన తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు పూలను కూడా వినాయకుడి దగ్గర పెట్టారు. తర్వాత పాలవెల్లి పైన కూడా పత్రితో పూజ చేశారు. తర్వాత అక్కి సౌమ్య బుక్స్ దగ్గర కూడా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు పత్రితో పూజ చేశారు. తర్వాత మట్టి వినాయకుడి దగ్గర వినాయకుడు అష్టోత్తరం చదువుతూ పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులతో పూజ చేసుకున్నారు. తర్వాత వినాయకుడికి ధూపం, దీపం, నైవేద్యం చూపించి హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకుని వ్రతకథ విన్నారు. వ్రతకథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతల్ని వినాయకుడి దగ్గర ఉంచి మిగిలిన వాటిని తలపై ఉంచుకున్నారు.
చూసారు కదా ఫ్రెండ్స్, మేము ఈ సంవత్సరం వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.